బిల్టిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీరాగూడెం దాడిలో మావోయిస్టుల అధికారిక ప్రకటన విడుదల చేశారు. మావోయిస్ట్ సెంటర్ కమిటీ పేరుతో 2 పేజీల లేఖను ఇచ్చారు. అలాగే ఘటనలో చనిపోయిన పోలీసు కుటుంబాలకు ఆ లేఖలో సంతాపం తెలియజేశారు మావోయిస్టులు. మా వద్ద బందీలుగా ఉన్న వాళ్లను వదిలిపెట్టేందుకు మేము సిద్ధమంటూ కూడా మావోయిస్టుల కమిటీ రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇక ప్రభుత్వం మధ్యవర్తుల పేర్లు ప్రకటిస్తే బందీలుగా ఉన్న వారిని ప్రభుత్వానికి అప్పగిస్తామంటూ కూడా ఈ సందర్భంగా మావోలు ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక మొత్తానికి జీరాంగూడ దాడిపై మావోయిస్టులు అధికారిక ప్రకటన చేశారు. ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారికి ఆ లేఖలో సంతాపాన్ని తెలియజేశారు. మావోయిస్ట్ సెంటర్ కమిటీ పేరుతో ఈ లేఖను విడుదల చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిషోర్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. కిషోర్, జీరగూడెం దాడిపై మావోయిస్టులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. కొద్దిసేపటి క్రితమే ఈ ప్రకటన మాత్రం రిలీజ్ అయింది. మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ పేరుతో 2 పేజీల మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి మావోయిస్టులు చెప్పడం చేరవేయడం జరిగింది. ఘటనలో చనిపోయిన పోలీస్ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. మా వద్ద బందీలుగా ఉన్న ఏవైతే పోలీసు అధికారులు ఉన్నారో వారిని మధ్యవర్తుల పేర్లు ప్రకటిస్తే వెంటనే వారికి అప్పగిస్తామంటూ కూడా ప్రకటించడం జరిగింది. మొత్తం మీద ఇటు ఈ ప్రకటనలతో మాత్రం ఇటు కుటుంబాలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఎందుకంటే జీరగూడెం దారిపై ఇప్పటికే మావోయిస్టుల పార్టీకి సంబంధించిన సెంట్రల్ కమిటీ పేరుతో మాత్రం లేఖ విడుదల చేయడం మాత్రం ఇటు ఇటు కుటుంబ సభ్యులు ఏదైతే బందీలుగా ఉన్నా అక్కడ ఏదైతే మావోయిస్టు ఉన్న వారి కుటుంబ సభ్యులు ఇప్పటికే ఇటు ఛత్తీస్గఢ్లో దాడి ఘటనలో దాదాపు 23 మంది జవాన్లు వీరమరణం పొందారు. వారికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామంటూ కూడా లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మధ్యవర్తుల పేర్లు కూడా ప్రకటించాలంటూ కూడా ఈ లేఖలో ప్రధానంగా వాళ్ళు కోరిన పరిస్థితి మాత్రం ఉంది. స్వప్న, అయితే మావోలు ఇచ్చిన లేఖ వదిలిన లేఖలో అయితే 2 పేజీల లేఖనైతే వారు అక్కడ పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఆ లేఖ పూర్తి సారాంశం ఏంటి? ఎవరైతే వీరమరణం పొందారో వారందరికీ సానుభూతి తెలియజేశారు. అలాగే మధ్యవర్తి పేరు వాళ్ళు ఇంటిమేట్ చేయమని కూడా అడుగుతున్నారు. మరి ప్రభుత్వం ఈ లేఖపై ఏ రకంగా స్పందించే అవకాశం ఉంది? మధ్యవర్తిగా ఎవరిని అక్కడికి పంపించే అవకాశాలు ఉన్నాయి? ఇప్పటి వరకు ఈ లేఖపై పూర్తిగా అయితే ఏదైతే సంబంధించి జీరగూడెం దాడి ఘటనలో మాత్రం ఏదైతే జవాన్లు మృతి చెందారో 23 మంది జవాన్లకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామంటూ చెప్తూనే తమ వద్ద బందీగా ఉన్న వారిని కూడా విడిచిపెట్టేందుకు మాత్రం మేము సుముఖంగా ఉన్నామంటూ కూడా తెలపడం జరిగింది. ప్రధానంగా ఏదైతే నేషనల్ గ్రీన్ హాన్ ఇప్పుడు ఏదైతే మావోయిస్టుల అణచివేతే లక్ష్యంగా కూడా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందంటూ కూడా ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి ప్రకటించారు. ఆపరేషన్ ప్రహార్ ట్రీని కూడా వెంటనే విడుదల చేయాలి. ఇప్పుడు కూంబింగ్ ఆపరేషన్ ఏదైతే జరుగుతుందో అడవుల్లో మావోయిస్టుల అణచివేతల కోసం కూంబింగ్ ఆపరేషన్ జరుగుతుందో ఆ కూంబింగ్ ను కూడా వెంటనే నిలుపుదల చేయాలంటూ కూడా మావోయిస్టులు ప్రధానంగా కోరిన పరిస్థితి. ఇటు బందీలుగా ఉన్న వారిని వదిలిపెడతామంటూ కూడా మావోయిస్టులు ప్రధానంగా లేఖలో పేర్కొనడం జరిగింది. స్వప్న, ఓకే, ఈ లేఖ ఎన్ని గంటల ప్రాంతంలో ఎప్పుడు జరిగింది? ఈ లేఖ ఎక్కడ దొరికింది? దాదాపు ఇప్పటికే మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ పేరుతో మాత్రం లేఖ విడుదల చేయడం జరిగింది. ఈ లేఖలో ప్రధానంగా కొద్దిసేపటి క్రితమే దాదాపు 3:30-4 గంటల ప్రాంతంలోనే ఈ లేఖను విడుదల చేయడం జరిగింది. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ పేరుతో లేఖ విడుదల చేశారు. ఇటు జీరగూడెం ప్రధానంగా ఈ ఘటనతో మాత్రం ఇటు మావోయిస్టులు కూడా తమ యొక్క సంతాపాన్ని వ్యక్తం చేయడం మాత్రం ఇటు ఇక్కడ కనబడుతుంది. ఈ లేఖలో ప్రధానంగా అదే అంశం కనబడుతుంది. ఎందుకంటే దాదాపు చాలా సందర్భాల్లో కూడా పోలీసు ఇటు మావోయిస్టులకు కావచ్చు ఇటు పోలీసుల దాడుల్లో ఇటు మావో పోలీసులు చాలా మంది మృతి చెందారు, గతంలో కూడా మృతి చెందారు. కానీ ఎప్పుడు కూడా ఇటు మావో పోలీసులకు సంతాపం తెలియజేస్తున్నామంటూ కూడా లేఖ విడుదల చేయలేదు. కానీ ప్రధానంగా ఈ సెంట్రల్ కమిటీ పేరుతో ఏదైతే కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయిన లేఖలో మాత్రం ఇటు వీళ్ళు మాత్రం ఇటు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము, వారి కుటుంబాలకు కూడా సానుభూతి తెలియజేస్తున్నామంటూ తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ కిషోర్.